హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యుటోరియల్ అండర్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్. ఈరోజు మనం ఈ వీడియోలో పంచాయత్ రాజ్ సెక్రటరీ యొక్క అకౌంటింగ్ విధులు ప్రాథమిక అంశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో ఈ పంచాయత్ రాజ్ సెక్రటరీ ఎగ్జామ్లో పేపర్ 2లో ఈ అంశానికి సంబంధించి డెఫినెట్గా 10 to 8 questions వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇందులోకి మనము బిట్స్ వైజ్గా కాకుండా కొన్ని ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ ఏమేమి అడుగుతారో ఒకసారి చూద్దాం. అకౌంటింగ్ ప్రాథమిక అంశాలు. అకౌంటింగ్ ప్రక్రియ అంటే వ్యాపార వ్యవహారాలను గుర్తించడము, చిట్టా సహాయ చిట్టాల్లో రాయడము, ఆవర్జ ఖాతాల్లో నమోదు చేయడము, అంకనా ముగింపు లెక్కల తయారీ, వీటన్నిటిని ప్రక్రియనే అకౌంటింగ్ ప్రక్రియ అంటారు. అకౌంటింగ్ సమాచారం ఎవరెవరికి అవసరం అంటే యజమానులు, సంస్థ నిర్వాహకులు, ఉద్యోగస్తులు, రుణదాతలు, రుణగ్రస్తులు, బ్యాంకులు మొదలైనవి. సో వాటికి ఈ అకౌంటింగ్ సమాచారం అనేది అవసరం అవుతుంది. ఆర్థిక సంవత్సరాంతరంలో లాభాలను తెలుసుకోవడానికి తయారు చేసే ఖాతాని లాభ నష్టాల ఖాతా అంటారు. ఆర్థిక సంవత్సరాంతంలో లాభాలను తెలుసుకోవడానికి తయారు చేసే ఖాతాను లాభ నష్టాల ఖాతా అంటారు. ద్రవ్యంలోకి తొందరగా మార్చగలిగే ఆస్తులు, అప్పును ఆ క్రమంలోనే రాయడము, దాని ద్రవ్యత క్రమం అంటారు. స్థిరాస్తులు, శాశ్వత అప్పులను ఆ క్రమంలో రాయడాన్ని స్థిరత్వ క్రమం అంటారు. ఒక ఏడాది కాలంలో వ్యాపారంలో లాభాలను పొందడానికి సంస్థ చేసే వ్యయాలను రాబడి వ్యయాలు అంటారు. రాబడి వ్యయాలకు ఉదాహరణలు ఏంటంటే అద్దె, జీతాలు, వేతనాలు మొదలగు వాటిని రాబడి వ్యయాలు అంటారు. ఒక ఏడాది కాలానికి వస్తు సేవల అమ్మకము, సంస్థ చేపట్టే కార్యక్రమాలకు లభించే ప్రతిఫలాలను ఏమంటారంటే రాబడి ఆదాయం అంటారు. ఒక ఏడాది కాలానికి వస్తు సేవల అమ్మకాన్ని, సంస్థ చేపట్టే కార్యక్రమాలకు లభించే ప్రతిఫలమే రాబడి ఆదాయం. రాబడి ఆదాయం అంటే స్థిరాస్తులపై సంస్థ చేసే ఖర్చులు. పరోక్ష వ్యయాలను తీసివేయక ముందు సంస్థ గడించిన లాభము స్థూల లాభము. మొత్తం వ్యాపార కార్యక్రమాల ఫలితమే నికర లాభం. ఆర్థిక అకౌంటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాభ నష్టాలను కనుక్కోవడము, ఆస్తి అప్పుల రూపంలో వ్యాపార సంస్థ ఆర్థిక స్థితిని అంచనా వేయడం. ఆర్థిక అకౌంటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాభ నష్టాలను కనుక్కోవడము, ఆస్తి అప్పుల రూపంలో వ్యాపార సంస్థ ఆర్థిక స్థితిని అంచనా వేయడం. ముగింపు లెక్కల వల్ల వ్యాపార ఫలితాలు తేలుతాయి. అకౌంటింగ్ ప్రాముఖ్యాన్ని కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించడం జరిగింది. ఎందులో వివరించాడంటే కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించడం జరిగింది. నెక్స్ట్, డెబిట్ క్రెడిట్ పదాలు లాటిన్ పదాలైన డెబిట్ ట్యూర్ అండ్ క్రెడిట్ ట్యూర్ నుంచి ఇవి రావడం జరిగినాయి. ఇవి లాటిన్ వర్డ్స్ డెబిట్ క్రెడిట్ అనేవి. జంటపద్దు విధానాన్ని లుకా ఫాసియాలి కనిపెట్టడం జరిగింది. 1494లో లుకా ఫాసియాలి జంటపద్దు విధానాన్ని గురించి తెలుపుతూ రాసిన గ్రంథం ది కంప్యూటరీ సెటిక్ స్క్రిప్చరీస్ అనే గ్రంథంలో 1494 లుకా ఫాసియాలి జంటపద్దు విధానాన్ని తెలుపుతూ రాసిన గ్రంథం ఇది. లుకా ఫాసియాలి ఏ దేశ వ్యాపారస్తుడు? ఇతను వచ్చేసి ఇటలీ దేశస్థుడు. వెనీస్ నగరానికి చెందినవాడు. జంటపద్దు విధానము లుకా ఫాసియాలి ప్రకారము ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు వ్యాపార సంస్థల మధ్య జరుగుతుంది. జంటపద్దు విధానము ప్రకారం ఏంటంటే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ రెండు వ్యాపార సంస్థల మధ్య కానీ జరుగుతుంది. దీన్ని జంటపద్దు విధానం అంటారు. 1553లో రుణగ్రస్తులు, రుణదాతల ఖాతాలు రాసే పద్ధతిని కనిపెట్టింది జేమ్స్ ఫిల్. 1553లో రుణగ్రస్తులు, రుణదాతల ఖాతాలు రాసే పద్ధతిని కనిపెట్టింది జేమ్స్ ఫిల్. లెక్కలు రాసే పద్ధతిని 1795లో ఆంగ్లంలో వివరించిన వాడు ఎడ్వర్డ్ బోన్. అకౌంటింగ్లో ఇటీవలి కాలంలో వచ్చిన శాఖలు ద్రవ్యోల్బణ గణక శాస్త్రము, మానవ వనరుల అభివృద్ధి గణక శాస్త్రము, బాధ్యతాయుత గణక శాస్త్రము. గణక శాస్త్రాలన్నింటికీ మాతృక వంటిది ప్రధానమైనది, ప్రాచీనమైనది ఆర్థిక గణక శాస్త్రం. అందరికీ సాధారణమైన, ఆమోదయోగ్యమైన, హేతుబద్ధమైన అకౌంటింగ్ సిద్ధాంతాలను రూపొందించేవారు అమెరికాలోని ఫినాన్షియల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్, బ్రిటన్లోని అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ స్టీరింగ్ కమిటీ, భారత్లోని అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కమిటీ మొదలైనవి.
వివిధ అంతర్జాతీయ సంస్థలు రూపొందించిన అకౌంటింగ్ సూత్రాలను ఏమంటారంటే సాధారణంగా అంగీకారం పొందిన గణక సూత్రాలు. వీటిని జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కూడా అని అంటారు. ఉత్పత్తి ప్రక్రియను చేపట్టే సంస్థలు ఉత్పత్తి సంస్థలు. ఉత్పత్తి సంస్థలు సంవత్సరాంతరంలో తయారు చేసే ముగింపు లెక్కలు, ఉత్పత్తి ఖాతా, వర్తకపు ఖాతా, లాభనష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టీ లేదా నివేదిక. అంకణలోని డెబిట్ నిల్వలు ఆస్తులు, ఖర్చులు, నష్టాలను సూచిస్తాయి. అంకణలో క్రెడిట్ నిల్వలు అప్పులు, ఆదాయాలను సూచిస్తాయి. సంస్థలోని అన్ని రాబడి అంశాలను ఉత్పత్తి, వర్తకము, లాభనష్టాల ఖాతాలో రాయాలి. సంస్థలోని అన్ని రాబడి అంశాలను ఉత్పత్తి, వర్తకము, లాభనష్టాల ఖాతాలో రాయాలి. అన్ని పెట్టుబడి లేదా మూలధన సంబంధిత అంశాలను ఆస్తి అప్పుల పట్టిలో రాయాలి. అన్ని పెట్టుబడి లేదా మూలధన సంబంధిత అంశాలను ఆస్తి అప్పుల పట్టిలో రాయాలి. రాబడి ఆదాయాలకు ఉదాహరణ వచ్చిన కమిషన్, వచ్చిన డివిడెండ్. రాబడి ఆదాయాలకు ఉదాహరణ ఏంటి అంటే కింద ఆప్షన్స్లో అడగటం జరుగుతుంది. వచ్చిన కమిషన్, వచ్చిన డివిడెండ్లను రాబడి ఆదాయాలు అని అంటారు. ఏదైతే మనకు ఆదాయం వస్తుందో వాటిని వచ్చిన కమిషన్ అనుకోవచ్చు, డివిడెండ్ కూడా అనుకోవచ్చు. పెట్టుబడి ఖర్చులకు ఉదాహరణ భవనాల కొనుగోలు, యంత్రాల కొనుగోలు. ఆస్తుల అమ్మకం ద్వారా పొందిన ఆదాయం పెట్టుబడి ఆదాయం. ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం మనం పెట్టుబడి ఆదాయంగా పెట్టవచ్చు. ప్రారంభ సరుకు, నికర కొనుగోలు, ప్రత్యక్ష ఖర్చులు వీటన్నిటినీ వర్తకపు ఖాతాలో డెబిట్ వైపు వస్తాయి. ప్రారంభ సరుకు, నికర కొనుగోలు, ప్రత్యక్ష ఖర్చులు. నికర అమ్మకాలు, ముగింపు సరుకు వర్తకపు ఖాతాలో క్రెడిట్ వైపు వస్తాయి. స్థూల లాభం అనగా నికర అమ్మకాలు మైనస్ అమ్మిన సరుకు వ్యయం. నికర అమ్మకాలు మైనస్ అమ్మిన సరుకు వ్యయం, దీన్ని స్థూల లాభం అనుకోవచ్చు. అమ్మకాలు మైనస్ అమ్మకాల వాపసులు నికర అమ్మకాల సైడ్ వస్తుంది. స్థూల నష్టం అమ్మిన సరుకు వ్యయం మైనస్ నికర అమ్మకాలు. గత సంవత్సరం చివర అమ్ముడు పోకుండా ఉన్న ముగింపు సరుకు ప్రస్తుత సంవత్సరానికి అది ప్రారంభ సరుకు అవుతుంది. సరుకు కొనడానికి, వస్తువులను ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చులన్నింటినీ ప్రత్యక్ష ఖర్చులు అంటారు. మనం ఏదైతే సరుకు కొంటామో వాటిని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చులన్నింటినీ ప్రత్యక్ష ఖర్చులు అంటారు. రవాణా కొనుగోలు రవాణను వర్తకపు ఖాతాలో డెబిట్ వైపు రాయాలి. ఉత్పత్తిలో ప్రత్యక్షంగా పాల్గొనే కార్మికులకు చెల్లించే ప్రతిఫలం వేతనం. కొనుగోలు చేసిన సరుకును మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకురావడానికి చేసే ఖర్చు ఆక్ట్రాయ్. కొనుగోలు చేసే సరుకును మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకురావడానికి చేసే ఖర్చును ఏమంటారంటే ఆక్ట్రాయ్ అంటారు. యంత్రాలను సరైన స్థితిలో ఉంచడానికి వాడే దూది, ఆయిల్, గ్రీసు, సబ్బు, బోల్టులు లాంటి చిన్న చిన్న వస్తువులను వినియోగిత స్టోర్స్ అంటారు. సరుకు ఎగుమతి దిగుమతుల సందర్భంలో ఉండే పన్ను ఏంటంటే కస్టమ్స్ పన్ను. కింద ఆప్షన్స్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని కస్టమ్స్ పన్ను అని గుర్తుపెట్టుకోవాలి. సరుకులు ఎగుమతి దిగుమతికి సందర్భంలో వాడే పన్నును కస్టమ్స్ పన్ను అంటారు. దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులపై విధించే పన్ను ఎక్సైజ్ పన్ను. ఎక్సైజ్ సుంకం కూడా అంటారు దీన్ని. దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులపై విధించే పన్ను ఎక్సైజ్ సుంకం. ఉత్పత్తి ప్రక్రియలో ఆస్తులపై ఇతరులకు ఉన్న హక్కును, ఒప్పందాన్ని వాడుకున్నందుకు చెల్లించే మొత్తాన్ని రాయల్టీ అని అంటారు. ఉత్పత్తి ప్రక్రియలో ఆస్తులపై ఇతరులకు ఉన్న హక్కును, ఒప్పందాన్ని వాడుకున్నందుకు చెల్లించే మొత్తాన్ని రాయల్టీ, ఫెనాల్టీగా మనము చెల్లించడం జరుగుతుంది. ఒక గణక సంవత్సర కాలంలో సంస్థ ఖర్చులు, వ్యయాలు, ఆదాయాలు, లాభాలను చూపే ఖాతానే లాభనష్టాల ఖాతా అంటారు. లాభనష్టాల ఖాతాలో డెబిట్ వైపు వచ్చే అంశాలు పరోక్ష వ్యయాలు. లాభనష్టాల ఖాతా నిలువ నికర లాభము బై నికర నష్టము. సో బుక్ కీపింగ్ అంటే బుక్ కీపింగ్ అకౌంటింగ్లో అంతర్భాగం ఇది. ఇది వ్యవహారాలను పుస్తకాల్లో నమోదు చేసి వాటిని నిర్వహించేందుకు సంబంధించినది. సో ఏదైతే వ్యవహారాలు పుస్తకాల్లో నమోదు చేసి వాటికి నిర్వహించేందుకు సంబంధించినదే దాన్ని బుక్ కీపింగ్ అంటారు. బుక్ కీపింగ్ ఏమేమి పనులు చేస్తుందో చూద్దాము. వ్యవహారాలను, సంఘటనలను గుర్తించడము,
గుర్తించిన వ్యవహారాలను సంఘటనలను సాధారణంగా ఉపయోగించే కొలమానంలో కొలవడము, గుర్తించిన కొలిచిన వ్యవహారాలను వాటి అనుబంధ ఖాతా పుస్తకాల్లో కాలక్రమంలో నమోదు చేయడం. అకౌంటింగ్ నిర్వచనము. అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్ ఈ విధంగా నిర్వచిస్తుంది, వ్యవహారాలను గుర్తించి కొలిచి ఆర్థికపరమైన సమాచారం అందచేయడం ద్వారా తీర్పులు నిర్ణయాలు తీసుకోవడంలో వాటిని ఉపయోగించే వారికి సహకరించే ప్రక్రియను అకౌంటింగ్గా నిర్వహించవచ్చు. సో అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్ ఈ విధంగా నిర్వహించింది, వ్యవహారాలను గుర్తించి కొలిచి ఆర్థికపరమైన సమాచారం అందజేయడం ద్వారా వాటి తీర్పులు నిర్ణయాలు తీసుకోవడంలో వాటిని ఉపయోగించే వారికి సహకరించే ప్రక్రియను అకౌంటింగ్ అంటారు. ఇప్పుడు అకౌంటింగ్ చక్రం ఒకసారి చూడొచ్చు మనము. ఫస్ట్ చిట్టాలో నమోదు చేయడం, దాన్ని ఆవర్జ నమోదులో చేయడం, దాన్ని నిల్వ తేల్చడము, తర్వాత అంకణలలో చేర్చడము, వర్తక లాభ నష్టాల కథ చూడడము, దాని తర్వాత ఆస్తి అప్పుల పట్టి ఏ విధంగా ఉందో చూడడం. అకౌంటింగ్ వల్ల లాభాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఒక ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభం లేదా నష్టాన్ని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. సంస్థ ఆర్థిక స్థితిని తెలుసుకోవచ్చు. సంస్థ ఖాతా పుస్తకాల నిర్వహణ ద్వారా చట్టపరమైన నిబంధనలను అమలు చేయవచ్చు. వ్యాపార కార్యక్రమాల ప్రణాళిక తయారీకి నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ అకౌంటింగ్ శాఖలు ఏంటి అంటే, సో ఒక మూడు భాగాలుగా విభజించడం జరిగింది. ఆర్థిక అకౌంటింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, యాజమాన్య అకౌంటింగ్. అకౌంటింగ్ భావనలు, అకౌంటింగ్ యొక్క భావనలు చూద్దాము. అందరికీ ఆమోదయోగ్యమైన అకౌంటింగ్ ప్రమేయాలను అకౌంటింగ్ భావనలుగా చెప్పుకోవచ్చు. వ్యాపార సంస్థ వేరు, దానికి మూలధనాన్ని సమకూర్చిన యజమానికి వేరు అనే భావనను, వ్యాపారాన్ని సంస్థ వేరు, దాని మూలధనాన్ని సమకూర్చిన యజమానిని వేరు అనే భావనను వ్యాపారం ప్రత్యేక అస్తిత్వం అని అంటారు. ఈ భావన ప్రకారము మూలధనాన్ని యజమాని వ్యాపారానికి ఇచ్చిన అప్పుగా భావిస్తారు. ఇది ప్రత్యేక అస్తిత్వ భావన. వ్యాపారం దీర్ఘకాలం కొనసాగుతుందని చెప్పే భావన గతిశీతల సంస్థ భావన. వ్యాపారము దీర్ఘకాలం కొనసాగుతుందని చెప్పే భావన, సో గతిశీతల సంస్థ భావన. సో ఇవి అకౌంటింగ్ భావనలు. సో చాలా ఇంపార్టెంట్ మీకు ఇందా. సో ఇలా మ్యాటర్ ఇచ్చి ఇది ఏ భావనకు సంబంధించిన, ఏ అకౌంటింగ్ భావనకు సంబంధించినది అడగవచ్చు. స్థిరాస్తులను కొన్న ధరకు నమోదు చేసి దాని జీవితకాలం ఆధారంగా తరుగుదల ఏర్పాటు చేయడాన్ని గతిశీతల సంస్థ భావన అంటారు. ద్రవ్య రూపంలో వ్యక్తీకరించడానికి వీలయ్యే వ్యవహారాలు మాత్రమే అకౌంటింగ్ రికార్డులో ఉండే భావన, ద్రవ్య కొలమాన భావన. వ్యాపార వ్యవహారాలను వాటికైన వ్యయం ఆధారంగా మాత్రమే పుస్తకాల్లో నమోదు చేయాలని భావన, వ్యయ భావన. ప్రతి డెబిట్కు సమానమైన మొత్తంలో క్రెడిట్ ఉంటుందని తెలియజేసే భావన, ద్వంద్వ రూప భావన. ప్రతి ఒక్క డెబిట్కు సమానమైన మొత్తంలో క్రెడిట్ ఉంటుందని తెలియజేసే భావన, ద్వంద్వ రూప భావన. ద్వంద్వ రూప భావన ప్రకారము ఆస్తులు ఈక్వల్ టు అప్పులు లేదా ఆస్తులు ఈక్వల్ టు అప్పులు ప్లస్ యజమాని యొక్క మూలధనం. ఆదాయాలను అవి నగదుగా వసూలైనప్పుడు మాత్రమే వాటిని ఆదాయంగా పరిగణించాలి అనే భావన రాబడి గుర్తింపు భావన లేదా వసూలు భావన. ఏ భావన ప్రకారము ఒక ఆదాయం వసూలైనా కాకపోయినా అది ఏ సంవత్సరంలో సంపాదించారో దాన్ని ఆ సంవత్సరం ఆదాయంగా గుర్తించాలి, దాన్ని సముపార్జన భావన అంటారు. ఒకే విధమైన అకౌంటింగ్ విధానాలను ప్రతి సంవత్సరం పాటించాలని ఏ సాంప్రదాయం చెబుతుంది? ఒకే విధమైన అకౌంటింగ్ విధానాలను ప్రతి సంవత్సరం పాటించాలని ఏ సాంప్రదాయం చెబుతుంది అంటే ఏకరూపత సాంప్రదాయం చెబుతుంది. దేని ప్రకారము వ్యాపారానికి సంబంధించి నమ్మదగిన పూర్తి సమాచారాన్ని ఆర్థిక నివేదికల్లో తప్పక తెలియజేయాలని బహిరంగపరచడం సో అనే భావనలో చెబుతుంది. సో భవిష్యత్తు లాభాలను లెక్కలోకి తీసుకోకుండా రాబోయే నష్టాలకు మాత్రం ఏర్పాటు చేయాలని చెప్పేది మితవాద సంప్రదాయం. భవిష్యత్తు లాభాలను లెక్కలోకి తీసుకోకుండా రాబోయే నష్టాలను మాత్రం ఏర్పాటు చేయాలని చెప్పేది మితవాద సంప్రదాయం. ఆర్థిక నివేదికలను తయారు చేసేటప్పుడు ఆయా విషయాల ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అని చెప్పే సాంప్రదాయం ప్రాముఖ్యత సాంప్రదాయం.
సో ఈ వ్యాపార వ్యవహారాలను రెండు విధాలుగా నమోదు చేస్తారు. ఒకటిది జంట పద్ధతి విధానము, రెండవది ఒంటి పద్ధతి విధానం. సో మనం జంట పద్ధతి విధానం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఈ విధానాన్ని ఇటలీకి చెందిన లూకా ఫాసియాలో కనుగొన్నాడు. సో ప్రతి వ్యవహారంలోనూ ఒక ఖాతాకు డెబిట్, మధ్య ఖాతాకు క్రెడిట్ చేస్తారు. ఇదే జంటబద్ధ సూత్రం. జంటబద్ధ విధానంలోని వ్యవహారాలన్నింటినీ ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటే రెండు రకాలుగా విభజించవచ్చు. అది వ్యక్తిగత ఖాతాలు, రెండోది వ్యక్తిగతేతర ఖాతాలు. వ్యక్తిగత ఖాతాల్లో ఉండేవారు సహజ వ్యక్తులు, కృత్రిమ వ్యక్తులు, ప్రాతినిధ్య వ్యక్తులు. సహజ వ్యక్తులకు ఉదాహరణ రామ్ చరణ్, సమంత. కృత్రిమ వ్యక్తులకు ఉదాహరణ శ్రీరామ్ చిట్స్, SBI. ప్రాతినిధ్య వ్యక్తులకు ఉదాహరణ చెల్లించాల్సిన జీతాలు. వాస్తవిక ఖాతాలు అంటే కనిపించని ఆస్తులకు సంబంధించినవి. కనిపించే ఆస్తులకు ఉదాహరణ మనం భవనాలు, యంత్రాలు, ఫర్నిచర్ వీటన్నింటినీ చూస్తాము. కనిపించని ఆస్తులు ఏంటంటే గుడ్విల్, పేటెంట్స్, కాపీరైట్స్, వీటన్నింటినీ కనిపించని ఆస్తులకు ఉదాహరణ చెప్పుకోవచ్చు. సో జంటపద్ధతి విధానాన్ని ఇటలీకి చెందిన లూకా ఫాసియాలో కనుగొన్నారు. దీన్ని జంటపద్ధతి విధానం అంటే ప్రతి వ్యవహారంలోనూ ఒక ఖాతాకు డెబిట్, మరో ఖాతాకు క్రెడిట్ చేసేదాన్ని జంటపద్ధతి విధానం అని చెప్పవచ్చు. వీటిని రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి వ్యక్తిగత ఖాతాలు, రెండు వ్యక్తిగతేతర ఖాతాలు. ఖర్చులు, నష్టాలు, ఆదాయాలు, లాభాలకు సంబంధించిన ఖాతాలను నామమాత్రపు ఖాతాలు అంటారు. జంటపద్ధు అంటే ప్రతి వ్యవహారంలో రెండు అంశాలు, డెబిట్, క్రెడిట్. కార్పొరేట్ సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సిన అకౌంటింగ్ విధానము జంటపద్ధు విధానం. ఖాతాలు ఎన్ని రకాలు, అవి ఏంటో ఒకసారి చూద్దాం. జంటపద్ధు విధానంలో వ్యవహారాలన్నింటినీ మళ్ళీ మూడు రకాలుగా విభజించవచ్చు. మూడు ఖాతాలుగా, ఒకటి వ్యక్తిగత ఖాతా, రెండవది వాస్తవిక ఖాతా, ఒక మూడవది నామమాత్రపు ఖాతా. వ్యక్తిగత ఖాతాలు వ్యక్తులు, కృత్రిమ వ్యక్తులకు సంబంధించినవి. దీని ప్రిన్సిపల్ వచ్చేసి పుచ్చుకునే వారి ఖాతాను డెబిట్ అండ్ ఇచ్చేవారి ఖాతాను క్రెడిట్గా చేస్తారు. దీన్ని అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గీవర్ అనొచ్చు. వ్యక్తిగత ఖాతాలు పుచ్చుకునే వారి ఖాతాను డెబిట్ అండ్ ఇచ్చేవారి ఖాతాను క్రెడిట్. చిట్టా, ఇది ఒక పుస్తకము. ఇందులో వ్యాపార వ్యవహారాలను వాటి కాలానుగుణంగా నమోదు చేస్తారు. అన్ని వ్యవహారాలను తొలుత చిట్టాలోనే రాస్తారు. అందుకే దీన్ని తొలిపొద్దు పుస్తకం కూడా అంటారు. సో ఇప్పుడు తొలిపొద్దు పుస్తకం అంటే ఇది ఒక పుస్తకము, దీన్ని చిట్టా కూడా అంటారు. అన్ని వ్యవహారాలను తొలుత చిట్టాలోనే రాస్తారు. చిట్టాలు ఐదు వరుసలు, తేదీ, వివరాలు, ఆవర్చ పుట సంఖ్య, డెబిట్ మొత్తం రూపాయలు, క్రెడిట్ మొత్తం రూపాయలు ఉంటుంది. ఆవర్జ అంటే ఏంటో ఒక శుద్ధం, దీన్ని లెడ్జర్ కూడా అనొచ్చు. అకౌంటింగ్ చక్రంలోని రెండో దశ ఆవర్జ. ఇది వ్యక్తిగత, వాస్తవిక, నామమాత్రపు ఖాతాలకు సంబంధించిన వ్యవహారాలను, ఖాతాలను రాసే పుస్తకం. చిట్టాలో రాసిన అన్ని డెబిట్ క్రెడిట్ అంశాలని ఆవర్జాలో సంబంధిత ఖాతాకు బదిలీ అవుతాయి. ఈ బదిలీ ప్రక్రియనే ఆవర్జ నమోదని అంటారు. ఆవర్జను తుది పుస్తకం కూడా అంటారు. ఆవర్జ అంటే చక్రంలోని రెండో దశ, అకౌంటింగ్ చక్రంలో రెండో దశ అని చెప్పుకోవచ్చు. వ్యక్తిగత ఖాతా, వాస్తవిక ఖాతా, నామమాత్రకు సంబంధించిన వ్యవహారాల ఖాతాను రాసే పుస్తకాన్ని లెడ్జర్గా పేర్కొనవచ్చు. అన్ని ఖాతాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేసే పుస్తకమే ఆవర్జ. ఆవర్జ పుట సంఖ్య అంటే చిట్టాలోని డెబిట్, క్రెడిట్ ఖాతాల ఎదురుగా వాటిని ఆవర్జాలోని ఏ పుటాలో రాశారో ఆ సంఖ్య. సహాయ చిట్టాలు, వ్యాపార వ్యవహారాలను వాటి స్వభావాన్ని బట్టి వేరువేరు పుస్తకాల్లో రాస్తారు. ఈ ప్రత్యేక పుస్తకాలను సహాయ చిట్టాలు అంటారు. సో ఇందులో రకరకాలుగా వీటిలో వివిధ రకాలు ఉన్నాయి. అందులో ఒకటి కొనుగోలు చిట్ట, అమ్మకాల చిట్ట, కొనుగోలు వాపసుల చిట్ట, అమ్మకాల వాపసుల చిట్ట, నగదు చిట్ట, వసూలు హుండీల చిట్ట, చెల్లింపు హుండీల చిట్ట, అసలు చిట్ట. సహాయ చిట్టాల వల్ల పెద్ద సంస్థలకు ఆదా అయ్యేవి, కాలం, శ్రమ ఆదా అవుతుంది. అరువుకు సరుకు కొన్నప్పుడు మాత్రమే రాసే చిట్ట కొనుగోలు చిట్ట. నగదుకు సరుకు కొనుగోలు చేసి ఆస్తిని నగదుకు కానీ అరువుకు కానీ కొనుగోలు చేసినప్పుడు కొనుగోలు చిట్టాలు రాయకూడదు. అరువుకు సరుకు అమ్మినప్పుడు మాత్రమే రాసేది అమ్మకాల చిట్ట. సరుకును అరువుపై కొనుగోలు చేసి వాపసు చేసినప్పుడు రాసే చిట్ట కొనుగోలు వాపసుల చిట్ట, ఇచ్చిన వాపసుల చిట్ట. వ్యాపార సంస్థకు వచ్చిన బిల్లులు,
ప్రామిసరీ నోట్లు రాసే పుస్తకం వసూలు హుండీల చిట్ట. నగదుకు సంబంధించిన అన్ని వ్యవహారాలు రాసే పుస్తకము నగదు చిట్ట. స్థిరాస్తులను అరువుపై కొనుగోలు చేసినప్పుడు రాసే చిట్ట అసలు చిట్ట. వ్యాపార సంస్థ కొత్తగా వ్యాపారాన్ని మూలధనం ఆస్తులతో ప్రారంభిస్తే రాసే ప్రారంభ పద్ధతులను అసలు చిట్టాలో రాస్తారు. తప్పులను సవరించేందుకు రాసే సవరణ పద్ధతులు అసలు చిట్టాలో రాస్తారు. అమ్మకం ధర మీద ఇన్వాయిస్ మీద కొంత శాతం తగ్గింపు ఇవ్వడాన్ని ఏమంటారంటే వర్తకపు డిస్కౌంట్ అంటారు. అమ్మకం ధర మీద ఇన్వాయిస్ మీద కొంత శాతం తగ్గింపు ఇవ్వడాన్ని వర్తకపు డిస్కౌంట్ అంటారు. అమ్మకాల వాపసు చిట్టాను దేని ఆధారంగా రాస్తారు? క్రెడిట్ నోట్. క్రెడిట్ నోట్ ఆధారంగా అమ్మకాల వాపసు చిట్టాను రాస్తారు. కొనుగోలు వాపసు చిట్టాను దేని ఆధారంగా రాస్తారంటే డెబిట్ నోట్ ఆధారంగా రాస్తారు. సరుకును వాపోస్ చేసేటప్పుడు వాపోస్ చేసిన సరుకు విలువను సప్లైదారుని ఖాతాకు డెబిట్ చేసినట్లు తెలియజేసే నోట్ డెబిట్ నోట్. తొలిపత్తు పుస్తకంగా మలిపత్తు పుస్తకంగా అంటే చిట్టగా ఆవర్జగా ద్వంద్వ పాత్ర వహించే చిట్ట నగదు చిట్ట. వ్యాపార వ్యవహారాలు అయిన నగదు వసూలు నగదు చెల్లింపులు రాసే పుస్తకము నగదు పుస్తకం. నగదు చిట్టాలోని రకాలు సాధారణ నగదు చిట్ట, రెండు వరుసల నగదు చిట్ట, సింగిల్ ఎంట్రీ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్. నగదు డిస్కౌంట్, వరుసల నగదు చిట్ట, బ్యాంకు డిస్కౌంట్, వరుసల నగదు చిట్ట, మూడు వరుసల నగదు చిట్ట, విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్ట. అమ్మకందారులు కొనుగోలుదారుకు అమ్మకం ధరపై ఇచ్చే తగ్గింపు వర్తకం డిస్కౌంట్. వ్యాపార వ్యవహారంలో ఉన్న డెబిట్ క్రెడిట్ అంశాలు రెండింటిని నగదు చిట్టాలో డెబిట్ వైపు క్రెడిట్ వైపు ఒకేసారి ఒకే తేదీన నమోదైనట్లయితే ఆ పద్ధతిని ఎదురు పద్దు అంటారు. ఇరువైపుల నగదు, బ్యాంకు, డిస్కౌంట్ వరుసలు ఉండే నగదు పుస్తకము, మూడు వరుసల నగదు చిట్ట. గడువు తేదీకి ముందే చెల్లించినప్పుడు పొందే తగ్గింపు వచ్చిన డిస్కౌంట్. బ్యాంకు నిల్వల సమన్వయపట్టి బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. సో సాధారణంగా వ్యాపార సంస్థలు ఈ కింద పేర్కొన్న వాటి కోసము బ్యాంక్లో ఖాతాను తెరుస్తాయి. అవి దొంగతనం అరికట్టడము, ఉద్యోగులు నిధులను దుర్వినియోగం చేయకుండా చూసేందుకు చెల్లింపు జరుగుతున్నట్లు సాక్ష్యాల కోసము దూర ప్రాంతాల్లో ఉన్న వారికి చెల్లింపులు, వారి నుంచి వసూలు సులభాంతరం కావడానికి సో బ్యాంక్ నిల్వల సమన్వయ పట్టి అనేది తయారు చేయడం జరుగుతుంది. దీన్ని తయారు చేసే విధానము బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికను ఒక నిర్ణీత కాలానికి అంటే నెల, మూడు నెలలు, అర్ధ సంవత్సరము లేదా ఏడాదికి తయారు చేస్తారు. సంస్థ తన అనుకూలతను బట్టి కాలాన్ని నిర్ణయించుకుంటుంది. లెక్కలో నగదు పుస్తకము, పాస్బుక్ల నిల్వలు రెండు ఇచ్చినప్పుడు ఆ రెండింటి కాలాన్ని గమనించాలి. రెండు పుస్తకాలు ఒకే కాలానికి సంబంధించినవి అయితే ఆ పుస్తకంలో నగదు అయిన నమోదయ్యి మరో పుస్తకంలో నమోదు కాని వ్యవహారంలో మాత్రమే పరిగణించాలి. సో బ్యాంకులో ఖాతా తెరిచినప్పుడు, నగదును బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు, ఆఫీస్ అవసరాలకు నగదును బ్యాంకు నుంచి తీసుకున్నప్పుడు, వచ్చిన చెక్కు అదే రోజు కాకుండా వేరొక రోజు డిపాజిట్ అదే రోజు కాకుండా వేరొక రోజు బ్యాంకులో వేసినప్పుడు ఎదురుపద్దు వస్తుంది. బ్యాంకుల ద్వారా అన్ని లావాదేవీలు గడిపే పెద్ద వ్యాపార సంస్థలు చిల్లర ఖర్చుల కోసం కొంత నగదు నిల్వలు ఉంచుకొని ఖర్చులను నమోదు చేసే పుస్తకం చిల్లర నగదు చిట్ట. బ్యాంకులో ఖాతా ప్రారంభించిన వ్యక్తికి బ్యాంకు ఇచ్చే పుస్తకము పాస్బుక్. బ్యాంకులో ఎవరైతే ఖాతా ఓపెన్ చేస్తారో బ్యాంకు వారికి ఇచ్చే పుస్తకాన్ని పాస్బుక్ అంటారు. ఖాతాదారుడికి బ్యాంకు ఇచ్చేది జమకట్టు చిట్టి, చెక్కు పుస్తకము, పాస్బుక్, ఏటీఎం ఆర్ డెబిట్ కార్డు. పాస్బుక్ అనేది బ్యాంకు పుస్తకాల్లో వ్యాపారస్తుని ఖాతా నిజపత్రి మాత్రమే. తరుగుదల. ఒక సంస్థ తను దీర్ఘకాలం మనుగడలో ఉంటుందని భావించి తన వ్యవహారాలను నమోదు చేస్తుంది. దీన్నే గతిశీతల సంస్థ భావన అంటారు. దీన్ని అనుసరించి సంస్థ ఆస్తులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. స్థిరాస్తులు, భవనాలు, యంత్రాలు, ఫర్నిచర్ తదితరులు, చిరాస్తులు, రుణాస్తులు, రుణగ్రస్తులు, సరుకు, వసూలు, హుండీలు తదితరులు. ఆస్తి విలువ క్రమేపీ తగ్గడానికి తరుగుదల అని అంటాము. తరుగుదల స్థిరాస్తుల్లోనే ఉంటుంది. అందువల్ల తరుగుదల అనే పదాన్ని స్థిరాస్తులకు సంబంధించి మాత్రమే ఉపయోగించాలి.
ఆస్తుల తరుగుదలను ఏర్పరిచేందుకు వివిధ పద్ధతులు అమల్లో ఉన్నాయి, కానీ వివిధ పారిశ్రామిక వాణిజ్య సంస్థలు తరుగుదలను ఏర్పరిచేందుకు సాధారణంగా రెండు ముఖ్యమైన పద్ధతులు ఉపయోగిస్తారు. ఒకటి స్థిర వాయిదాల పద్ధతి, తగ్గుతున్న నిల్వల పద్ధతి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో అకౌంటింగ్కి సంబంధించిన పంచాయతీరాజ్ సెక్రటరీ యొక్క అకౌంటింగ్ యొక్క విధులు సో కొంచెం ఇవ్వడం జరిగింది మీకు. సో మీరు అంటే బిట్స్ అనేవి ఒకసారి చూస్తూ ఉండండి. ఇందులో కూడా డెఫినెట్గా మీకు పంచాయతీరాజ్ పేపర్ 2లో 5 to 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాం. సో హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.